పోలవరం 14,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు కాస్ట్ని 60,000 కోట్లకు పెంచారు. కమిషన్ల ద్వారా, కిక్బ్యాక్ల ద్వారా వీళ్ళు లాభపడాలని నామినేషన్ పద్ధతిలో వీళ్ళే వాళ్ళకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోగలగాలని కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టును లాగేసుకున్న మాట వాస్తవం కాదా? అది దురాశ కాదా? పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం కాదా? చంద్రబాబు గారికి నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈరోజు పోలవరం పూర్తయ్యేది కాదా? అమరావతి 4,000 ఎకరాలు, ఎకరం 3 కోట్లు 4 కోట్లు చేసే విలువ చేసే భూమిని కేవలం 50 లక్షల రూపాయలకి తన బినామీలకి ప్రభుత్వం తరఫున అమ్మేసి ప్రభుత్వం ఖజానాకి గండి కొట్టలేదా చంద్రబాబు గారు? ఇది అన్యాయం కాదా? రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్ చూపించారు, మనోళ్ళు సరిపోరు అన్నట్టు సింగపూర్ నుంచి ప్లానర్స్ని రప్పించారు, 3D మోడళ్లు చూపించారు తప్ప ఈ రోజుటి వరకు అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా? అమరావతిని అనాదను చేస్తూ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, కానీ చంద్రబాబు గారికి మాత్రం హైదరాబాద్లో ఉన్న ఆయన పర్మనెంట్ బిల్డింగ్ కోసం 100 కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టలేదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పుడూ బయటపడలేవు అని రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ చేస్తే చంద్రబాబు గారు మేము అంతా ఇవ్వము, మేము కొంచెమే ఇస్తాము, మేము ఇంతే ఇస్తాము అని చెప్పి ఆఖరికి అది కూడా ఇవ్వకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు ఈరోజు చదువులు మానేశారు. చంద్రబాబు గారు స్వయంగా తన చేత్తో ఆ విద్యార్థుల భవిష్యత్తును కూనీ చేసినట్టు కాదా? పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే చంద్రబాబు గారు ఆ ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రులను తొలగించేసి పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలి అని శాసించలేదా? ఇది అమానుషం కాదా? చంద్రబాబు గారికో ఆయన కుటుంబానికో ఏదైనా జబ్బులు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? కార్పొరేట్ ఆసుపత్రికే వెళ్తారు కదా. కానీ పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలని శాసించారు. ఇది దుర్మార్గం కాదా? మంచి వైద్యం అందక వాళ్ళు చనిపోతే ఆ పాపం చంద్రబాబు గారిది కాదా?